నా పేరు చాన్బాషా, 19వ వార్డు ఇన్ఛార్జు. నిన్నటి రోజు ఈ 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అనేదో ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి రిప్లేస్గా లేదా కౌంటరో మేము మాట్లాడుతున్నాం దీని గురించి. మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే, గెలిపించింది మేమే, ఖర్చు పెట్టింది మేమే, కరోనాలో సేవా కార్యక్రమాలు అతను ముందర పెట్టి మొత్తం చేసింది మేమే. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ ఈ వీడియో అతనికి చూపించైనా అడగండి మళ్ళా, వీళ్ళంతా ఎవరినైనా నీకు తెలుసా తెలుదా, వార్డు వల్ల కాదా, నీ ఓటు వేసిన వల్ల, నీ వెనకాల తిరిగిన వల్ల కాదా. ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చారు, ఒకడు అమీరు షబ్బీర్ అని. ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నాడు ఇక్కడే ఆగి. ఇప్పటి వరకు పోలేకున్నాడు వాడు, సెలవు మీద వచ్చే 3 ఏళ్ళు పోకూడదని ఒక రూల్ ఉంది. ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చేసినాము అతని కోసము, ఈరోజు ఎందు ఉత్త సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అంటున్నాడు. అట్లా కాదు, అన్నీ తెలుసు అతనికి, ఎవరు గెలిచినారు ఎవరు గెలిపించారు ముందే మాట్లాడుకున్నాడు అతను. 12.5 లక్షకు 15 లక్షకు పోనీ, ఇబ్బంది ఏం లేదు. మేము కష్టపడి మేము గెలిపించినాం, వైఎస్ఆర్సీపీ జెండా భుజం మీద పెట్టుకొని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన 10 మంది రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతే. మేము గత ఎలక్షన్లో కౌన్సిల్ ఎలక్షన్లో 19వ వార్డు ఇన్ఛార్జిగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించడంతో మేము ఇక్కడ తిరిగి ఈ ప్రాంతంలో తిరిగినాము. ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే 20 రోజులు ఎలక్షన్ 20 రోజులు ఉండగా మునీర్ సౌదీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి పొద్దుటూరుకి చాలామంది వ్యతిరేకించారు అతనికి వద్దనేసి. కానీ మన ఛానన్న పట్టుదల బట్టి మునీర్కి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినారు. సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాను అనేసి మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టేసి తిరగమని చెప్పినాడు. మేము ఆయన ఆజ్ఞ ఆదేశానుసారము ఇక్కడ ఈ వారం ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసము. తిరిగి టౌన్లోనే సెకండ్ మెజార్టీ ఆయన, దాదాపు 1190 ఓట్లతో మెజార్టీతో గెలిచినాడు మునీర్. మేమంతా కష్టపడి తిరిగిన దానికి వార్డు సభ్యులు కానీ అన్న కానీ అమీర్ అన్న సహకారంతో కానీ అందరి వల్ల ఆయన 1190 ఓట్లతో గెలిచినాడు ఆ రోజు. కానీ గెలిచిన 2 నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగనన్న కాలనీ ఇంట్లో సంబంధించి ఇంటికి 35,000 చొప్పున ఒక్కొక్కరి దగ్గర రాబట్టినాడు అతను. రాబట్టి అక్కడ వాళ్ళకి పని చేస్తా అని చెప్పి రాబట్టినాడు, రాబట్టి పని చేయలేదు, 10,000 పని కూడా చేయలే, 35,000 రాబట్టేసి వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని, ఇతను మాకు పలకడం లేదనేసి వార్డు సభ్యుడైన చాన్బాష దగ్గరకు వచ్చి ఆయన అందరూ మొర పెట్టుకున్నారు. చూడన్న ఇట్లా చేసినాడు అతను మునీరు, డబ్బులు తీసుకొని మాకు పని కూడా పలకడం లేదనేసి అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా తప్పు కదా అని చెప్పేసి చాన్బాష ఆ రోజు అడగడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ వస్తే డబ్బులు ఎలా కట్టబడుతుంది అనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇదంతా ఏమడిగితే నాకు పార్టీ విలువ లేదు, నాకు గౌరవం లేదు, ఇవన్నీ దొంగసాట్లు చెప్తున్నాడు అనమాట. జరిగింది ఇది వాస్తవం. ఆ రోజు ఈ రోజు వరకు మాకు అందుబాటులోకే రాలేదు. మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల పెట్టి ఆయనకు కౌన్సిల్ టికెట్ ఇప్పించడానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగినాం. కానీ ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వాన్ని రాజీనామా చేస్తా, దానికి చేస్తా, దీనికి చేస్తా అనేసి ఏదో అవుతున్నాడు ఆయన. అదేదో 10 లక్షలో 12 లక్షలో వాళ్ళ నడిగేదాడు, మమ్మల్ని తలైన తడివి మేము వేసుకొని ఇచ్చింది ఆయనకు. కానీ ఆయన కాదు ఎక్కడం లేదు ఎందుకో, దాదాపు 78తో 35,000 చొప్పున వసూలు చేసినాడు అందరితో, 78 సభ్యులతో. ఈరోజు వాళ్ళకు సిద్ధి లేదు, గతి లేదు, వాళ్ళకి ఏమాట చెప్పడం లేదు. ఈ వార్డు కూడా రావడం లేదు, వస్తే నిలదీస్తారనేసి ఈ వార్డు కూడా రావడం లేదు అతను. అసలు దీంట్లో ఏమి దాచిపెట్టేది ఏమి లేదు, జరిగింది ఇది, సమస్య ఇది, ఈ సమస్య మీదనే అది నిలదీసిన దానికి ఆయన దూరమైనాడు, అందరికీ ప్రజలకు దూరమైనాడు, వార్డుకు దూరమైనాడు. ఏమి కట్టలేదు, 24 లక్షల చిల్లరైంది ఆ రోజు అమౌంట్. అది 10,000 మంది పని చేసింటాడు అంతే. అదేమంటే కడ్డీలు దొంగతనం చేసినారు, కంకర దొంగతనం చేసినారు, ఎవరు చేస్తారు దొంగతనము, ఎన్ని సొడ్లు అనమాట. డబ్బులు 24 లక్షలు 20 లక్షలు వసూలు చేసుకున్నాడు, ఇంకా రావడమే మానుకున్నాడు ఇక్కడికి.